అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ధనత్రయదశి ముందుగా అందరికీ కూడా ధనత్రయదశి శుభాకాంక్షలు ఎవరైనా వైద్యుడి అస్తవాసి బాగుంటే అతను ధనవంతరి అంతటి వాడవుతాడు అంటారు అలాంటి ధనవంతరిని కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకునేందుకు మన పెద్దలు ఒక పండుగను కూడా నియమించారు అదే ధనవంతరి జయంతి ప్రామాణిక గ్రంథాల్లో ఆశ్వీజ కృష్ణ త్రయదశిని ధనవంతరి జయంతిగా పేర్కొన్నారు ఆ సందర్భంగా ధన్వంతరి గురించి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం క్షీరసాగరం అదన సమయంలో దేగ దేవతలు దానవులు అమృతం కోసం జోరుగా సాగరాన్ని చిలుకుతూ ఉంటారు గరడం లక్ష్మీదేవి ఐరావతం కల్పవృక్షం ఇలా ఒక్కొక్కటి ఆ సాగరం నుండి వెలుపడుతూ ఉంటాయి దేనికోసం అయితే వారు ఆ యొక్క క్రతువును చేపట్టసాగారో ఆ సమయం రానే వస్తుంది పీత అంబరాలతో కుండరాలతో వెలిగిపోతూ అమృత కలుషాన్ని చేత పట్టి సాగరం నుండి లెపలికి వస్తాడు ఓ దివ్యమూర్తి ఆయనే ధన్వంతరి ధన్వంతరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమేనని ఓ నమ్మిక ఇక ధనవంతరి అనే శబ్దంలోనే బాధలు తొలగించేవాడు అనే అర్థం కూడా ఉంది తన చేతిలో ఉన్నటువంటి అమృతంతో దేవతలకు ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా ఒక్క పెట్టున నయం చేశాడట ఈ యొక్క ధన్వంతరి అందుకే ఆయనకు దేవ వైద్యుడు అనే పేరు కూడా ఉంది ధన్వంతరి హస్తవాసి గురించి ఎన్నో కథల ప్రచారంలో ఉన్నాయి ధన్వంతరి ఎంతటి పాప కాటు అయినా సరే దేవదానవ మానవులు సైతం రక్షించసాగాడు తన కాటు నుండి అందరూ కూడా తప్పించుకోవడాన్ని సర్పరాజు అయినటువంటి వాసుకి సహించలేకపోతాడు అలా కనుక జరిగితే తనను ఎవరు కూడా భయపడరని తమ కాట నుండి అందరు కూడా తప్పించుకోవడాన్ని సర్పరాజు అయినటువంటి వాసుకి సహించలేకపోతాడు అలాగనగా జరిగితే నాకు ఎవరు కూడా భయపడరు అని తన యొక్క ప్రాభావానికి భంగం వాటిల్తుందని వాసిస్తాడు వాసుకి అందుకని ధన్వంతరి ఎలాగైనా సరే అంతం ముందాలని చెప్పి ఒక మహా సర్పాన్ని పురమాయిస్తాడు కానీ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అడ్డుపడి వాసుకి బుద్ధి చెప్పడంతో ధనవంతరి కాల మీద పడతాడు వాసుకి అంతటి ధనవంతరి భూలోకాన్ని ఉద్ధరించేందుకు దీర్ఘతవుడు అనేటువంటి ఇంట జన్మిస్తాడు మరి భూలోకంలో ఉన్నటువంటి మానవుల వ్యాధులను అలాగే వారికి ఉన్నటువంటి బాధలను తీర్చేందుకు అమృతం లేదు కదా అందుకని అమృత సమానమైనటువంటి ఔషధీకాలను ఏ విధంగా ఉపయోగించాలని చెప్తూ ఆయుర్వేదానికి పునాదులు వేశాడు ధన్వంతరి ఆయన తరంలోనే వాడైనటువంటి దివోదాస్ ధన్వంతరి ఆయుర్వేదాన్ని ఒక సంపూర్ణమైనటువంటి శాస్త్రంగా విస్తరించి వివరించాడు బహుశా ధన్వంతరిని విష్ణుమూర్తి అంశగా భావించటం వలనేమో ఆయనకు ప్రత్యేకించినటువంటి ఆలయాలు అనుకో అనిపిస్తాయి ఔషధ వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి కేరళలో ధన్వంతరికి ప్రత్యేకమైనటువంటి పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి అలాగే తమిళనాడులో ఉన్నటువంటి శ్రీ స్వామి ఆలయంలో ధన్వంతరికి కూడా ఒక ఆలయం ఉంది రంగనాథస్వామి వారు ప్రతినిత్యం కూడా ఆరోగ్యంగా ఉండేందుకై అక్కడ నుండి కొన్ని మూలికల కషాయాన్ని మూలవీరా దగ్గర పంపించేటువంటి ఆచారాన్ని మొదలుపెట్టాడు ఇక శరీరానికి అంతు చిక్కనటువంటి వ్యాధి కలిగిన ఏదైనా కానీ దీర్ఘకాలికమైనటువంటి రోగాలను పట్టి పీడిస్తున్న ధనవంతుని పూజిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుందంటారు పెద్దలు ఒకవేళ ధన్వంతరి చిత్రపటం ఏది లేకపోతే సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి ప్రతిమనే ధన్వంతరిగా మనసులో దాల్చుకోవచ్చు ధన్వంతరికి ప్రత్యేకించినటువంటి మంత్రాలు కూడా చాలా ఉన్నాయి వాటిలో ఒకటి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కల్చ అస్థాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాదాయ శ్రీ మహావిష్ణవే నమ అమృత కలశాన్ని చేత ధరించి సర్వ రోగాలను ప్రదోరేటువంటి ఆ విష్ణు స్వరూపుడైనటువంటి ధన్వంతరికి నమస్కారములు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కథను విందాం ఒకనాడు ధన్వంతరి అలాగే అతని శిక్షుడు కైలాసానికి వెళ్తూ ఉండగా తక్షకుడు అనేటువంటి సర్పం వారిపై విషం చెమ్ముతుంది ఒక శిక్షువుడికి స్పృహతీ పడిపోతాడు ధన్వంతరి వనస్పతి అనేటువంటి ఔషధంతో అతన్ని తేలుకునే విధానంగా చేస్తాడు మరో శిక్షుడు తక్షకుడు తలపై ఉన్నటువంటి మట్టిని లాగి నేలపై కొడతాడు అది తెలిసినటువంటి సర్పరాజు వాసుకి ద్రోణ పుండరీగా ధనం చేయటటువంటి సర్ప ప్రముఖులను ఆ వేలాది సర్పాలను ధన్వంతరి బృందంపై పంపిస్తాడు ఆ సర్పాలు వెలువరించినటువంటి విషయానికి తన శిక్షులందరూ కూడా మూసపోయిన తన ఔషధంతో వారికి ధన్వంతరి స్పష్టత చేకూరుతాడు ఇక పరమేశ్వరి భక్తురాలైనటువంటి మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపిస్తాడు ఆమె కూడా ధనవంతరి శిక్షులను ఏమీ చేయలేకపోతుంది అందుకు ఆగ్రహించినటువంటి మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించగా అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేస్తాడు ఆ తర్వాత అధర్వణ వేదంలో భాగమైనటువంటి ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడనే విశ్వాసం వెలుగు దివ్యల పండుగ అయినటువంటి దీపావళి పర్వదినానికి రెండు రోజుల ముందు జరుపుకున్నటువంటి విశేషమైనటువంటి పండుగ ఈ ధనత్రయోదశి అలాగే ఈరోజు యమత్రయదశి కూడా వ్యవహరించేటువంటి ఈ శుభదినానికి ముడిపడినటువంటి మరో కథ గురించి తెలుసుకుందాం పూర్వం హిమవంతుడు అనే ఒక రాజుకు లేకలేక పుత్రుడు జన్మిస్తాడు ఆ రాకుమారుడు తన యొక్క పదహారో ఏట వివాహమైనటువంటి నాలుగో రోజున పాము కాటుకి గురై చనిపోతాడని ఆస్థాన పండితులు చెప్తారు దాంతో ఆ యువరాజు భార్య తన భర్త ప్రాణాలను ఎలాగైనా సరే కాపాడుకోవాలని వివాహమైనటువంటి నాలుగవ రోజు రాత్రి రాజ సౌదాన్ని దీపాలతో చక్కగా అలంకరించేలా చేస్తుంది ఇక బంగారం వెండి రత్నాలుగా రాసులుగా పోసి ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథా రూపంలో గానంగా చేస్తుంది యువరాజ ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చినటువంటి యముడికి ఆ యొక్క దీపకాంతికి బంగారం వెండి వెండి దగదగలకు కళ్ళు కూడా మిరిమిట్లు కొలుపుతాయి కళ్ళు చెదిరి కదలకుండా ఉండిపోయి వచ్చినటువంటి పనిని కూడా మర్చిపోయి తెల్లారగానే తిరిగి వెళ్ళిపోతాడు యమధర్మరాజు అందుకే స్త్రీల సౌభాగ్యానికి ఐశ్వర్యానికి ధనత్రయదశిని సూచికగా భావిస్తారు అలాగే ఈ రోజున వెండి బంగారాలను కొని ధనలక్ష్మీదేవి యొక్క పూజను కూడా చేస్తారు ఇలా ఎన్నో విశేషాలను కలిగినటువంటి ఈ ధనత్రయోదశికి ఎంతో విశేషమైనటువంటి రోజు అలాగే ఈరోజు పార్వతీదేవి తన పతి అయినటువంటి పరమేశ్వరుడితో పాచికలాడినటువంటి రోజుగా గుర్తిస్తారు అలాగే ఈరోజు అమ్మవారైనటువంటి మహాలక్ష్మీదేవి యొక్క జన్మ వృత్తాంతం గురించి విన్నా కూడా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అమ్మవారు దేవతలు దానవులు అమృతం కోసం ఇలా క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో పాలసముద్రం నుండి మహాలక్ష్మీదేవి కూడా జన్మించింది అంతేకాదు సంపదలను ప్రసాదించేటువంటి కల్పవృక్షం కామధేనువు దేవవైద్యుడు ధన్వంతరి అలాగే మహాలక్ష్మి ఈరోజే జన్మించారు ఇక ఆశ్వీజ కృష్ణ త్రయోదశి ఎంత చదివినా ఎన్ని తెలివితేటలున్నా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే జీవితం మొత్తం శూన్యం అందుకే సర్వ సంప్రదాయ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున మహాలక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి యొక్క ఆశీస్సులను తప్పక అందుకుంటారు మహాలక్ష్మీదేవి ధనానికి ప్రతిరూపం అందుకే ఆమె జన్మదినమున ఈ యొక్క ఆశ్వీజ కృష్ణత్రయోదశిని ధనత్రయదశి అన్నారు ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు అందుకే ఈ ధనత్రయదశి నాడు మహాలక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు ఇక కుబేరుని యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకున్న తర్వాత మహాలక్ష్మీదేవి యొక్క కథను కూడా తెలుసుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని కూడా పొందుదాం పూర్వం కృతయుగంలో బ్రహ్మపుత్రుడైనటువంటి గుణసీనుడు అనే మహర్షి ఉండేవాడు ఆయన పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి దృఢబిందుని యొక్క ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ పరమనిష్టతో తపాన్ని ఆచరిస్తూ ఉండేవాడు అందమైనటువంటి ప్రకృతి సంపదతో విరిసిల్లెటువంటి ఆ ప్రదేశంలో విహారం కోసమై దేవకన్యలు ఋషికన్యలు రాజస్య కన్యలు అలాగే తత్పరులందరూ కూడా ఆ విహారం కోసం వస్తూ ఉండేవారు కులస్థుడికి వీరి వలన తరచూ కూడా తపో భంగం కలుగుతూ ఉండేది అందువలన వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికే వారిని ఆ యొక్క ప్రదేశానికి రావద్దు అంటూ వేద ఒకవేళ ఎవరైనా కానీ వచ్చి తనని చూసిన ఎడల గర్వం దాలుస్తారంటూ శాపని విధిస్తాడు ఆ షాప గురించి తెలియనటువంటి తృణబిందులు కూతురు ఒకనాడు ఆశ్రమంలోకి ప్రవేశించి కులస్థుని చూడడం జరుగుతుంది అయితే వెంటనే ఆమె గర్భం దాలుస్తుంది భయాందోళనతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి తలవార్చి నిల్చుంటుంది ఇక ఆయన నీ యొక్క దివ్య దృష్టి జరిగిందంతా కూడా తెలుసుకొని ఆమెను పులసిని వద్దకు తీసుకెళ్లి ఆమెను స్వీకరించవలసిందిగా కోరుకుంటాడు అందుకు ఆయన అంగీకరిస్తాడు వారిద్దరికి పుట్టినటువంటి శిశువే విశ్రవస్త్రుడు విశ్రవస్త్రుడు కొడుకే కుబేరుడు కుబేరుడు పుట్టినప్పటి నుండి కూడా శివభక్తి తత్పరుడై ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తుండేవాడు కైలాస ప్రాప్తి పొందినటువంటి గుణనిదే ఈ జన్మలో వైశ్రవణుడిగా పుట్టాడని చెప్పి తన యొక్క తపోశక్తి ద్వారా తెలుసుకున్నటువంటి విశ్వవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరిస్తాడు దాంతో కుబేరుడు కఠోరమైనటువంటి తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవపదార్థాలను సేవించి తర్వాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలిని మాత్రం భుజించి తర్వాత గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసినటువంటి తపస్సుకు పరమేశ్వరుడు ఎంతో మెచ్చి ఆయన ఎదుట ప్రత్యక్షమై తనను లోకపాలకుడిగా ధనాధ్యక్షుడిగా ఉండేటువంటి వరాన్ని ఇచ్చి పరమేశ్వరుడు అక్కడ నుండి అవుతాడు ఎక్కడ ఉండాలో తెలియనటువంటి కుబేరుడు బ్రహ్మకోసం తపస్సు చేస్తాడు ఆయన ప్రత్యక్ష వేసంగానిధి బహుమనిది పుష్పక విమానాన్ని ప్రసాదించి త్రికూట పర్వత మీద సముద్ర మధ్య భాగంలో ఉన్నటువంటి లంకాపట్నంలో పూర్వం రాక్షసులు ఉండేవారని శ్రీహరి వలన భయంతో వారందరూ కూడా పాతాళానికి పారిపోయారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి బ్రహ్మదేవుడు మాయమవుతాడు లంక నగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుడి కోసం సమనోహరంగా నిర్మించి ఉంటాడు అయితే రాక్షసులు అంటే భయపడేటువంటి ఇంద్రుడు ఎప్పుడు కూడా లంకలో ఉండడానికి ఇష్టపడేవాడు కాదు దాంతో ఆ నగరాన్ని కొంతమంది దేవాసురుడు పరిపాలిస్తూ ఉండేవారు ఆ తర్వాత కొంతమంది వారి అంటే రాక్షస కృత్యాలు ఎక్కువ పోవడంతో శ్రీహరి ప్రతిరోజు కూడా తన యొక్క సుదర్శన చక్రాన్ని ఆ యొక్క లంకార నగరం మీదకి వదులుతూ ఉండేవాడు దాంతో అక్కడ ఉన్నటువంటి రాక్షసులు కొంతమంది చనిపోగా మిగిలినటువంటి రాక్షసులందరూ కూడా పాతాలానికి వెళ్ళి దాక్కుంటారు అటువంటి రాక్షస అయినటువంటి లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కాబట్టి రాక్షసాధిపతి కూడా అవుతాడు ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు ధనాధ్యక్షుడు రాక్షసాధిపతి కాకుండా పుష్పక విమానాన్ని కూడా పొందుతాడు దాంతో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు అయితే కుబేరుడికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూసినటువంటి సుమాలి అనేటువంటి మాతవరాజు అసూయ చెందుతాడు సుమాలి కుమార్తె కైకసి విశ్వ బ్రహ్మ రెండవ భార్య ఈ కుబేరుడి సవతి తల్లి కైకసికి కూడా కుబేరుడు వంటి ఐశ్వర్యవంతుడైనటువంటి కుమారుడు కావాలని కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్తుంది విశ్రవుడు కైకసితో తప్పనిసరిగా పరిస్థితుల్లో వేల కాని వేళుడు కలిసినందువలన రావణుడు కుంభకర్ణుడు ఇరువురు రాక్షసులు జన్మిస్తారు ఈ విషయం తెలిసినటువంటి కైకసి తనకు ఒక సత్పురుషుడు కావాలని అడగడంతో విష్ణవుని అనుగ్రహం వలన విష్ణుభక్తి కలిగినటువంటి విభీషణుడు పుడతాడు అలా కుబేరుడు రావణాసురుడి అనమాట రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైనటువంటి సుమారి వద్ద పాతాళంలోనే ఉండేవాడు ఇక కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకలో రాజ్య పరిపాలన చేసి తట్టుకోలేక లంక మీదకు దండెత్తుతాడు రావణసురుడు ఇక కుబేరుడికి శారీరక బలం తక్కువ యుద్ధం చేసి జనాలను చంపేటువంటి కూరత్వం ఆయనకు లేరు పైగా రావణసురుడు హఠాత్తుగా రావడంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకొని కుబేరుణ్ణి అక్కడి నుండి తరిమిస్తాడు దాంతో భయపడిపోయినటువంటి కుబేరుడు కాశీ నగరాన్ని చేరుకొని పరమేశ్వరుడు గురించి ఘోరమైనటువంటి తపస్సును మొదలు పెడతాడు గాలిని సైతం బంధించి వంటి కాలు మీద నుంచి పరమేశ్వరుడిని మనసులో నిలుపుకొని తపస్సు చేయడం మొదలు పెడతాడు తన శరీరం నుండి వచ్చి వచ్చిన తరపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపిస్తాయి ఆయనకు తప్ప భంగం కలిగించడానికై కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి అలా కాలం గడిచిన తర్వాత కుబేరుని శరీరం ఎముకల గుడిలాగా మారిపోతుంది ఆయనప్పటికీ తపస్సు చేస్తూనే ఉన్నటువంటి కుబేరుని చూసి పరమేశ్వరుని ఎంతో సంతోషించి ఆయన ఎదుట ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించినటువంటి దివ్య భవనాలతో అపురూపమైనటువంటి చైత్రరథం అనేటువంటి ఉద్యానవనంతో నవనిధులతో మణి మాణిక్యాలతో సర్వసంపదలతో అలకాపురం అనేటువంటి పట్టణాన్ని నిర్మించినట్టు నీకిస్తున్నాను ఇక్కడి నుండి నువ్వు అక్కడే ఉంటూ యక్షకులకు గంధర్వులకు మైలకు కులిహకులకు రాజు అయినటువంటి ఉండమంటూ అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు తనగుడవు తన దాతవు అయినటువంటి నిర్మించిన వాడు ఈ సృష్టిలోనే ఉండరు ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమిక్తుడవై నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు అంటూ ఎన్నో వరాలను ఇచ్చి కుబేరుడికి మంచి రూపాన్ని ప్రసాదించి పరమేశ్వరుడు అదృశ్యమవుతాడు అందుకనే అధిక ధనం కల వారిని అపర కుబేరుడు అంటారు ఆ విధానంగా మాణిక్యాలతో నిధులతో సంపదలతో నిండి ఉండేటువంటి ఆ యొక్క అలగాపురం వంద యోజనాల పొడువుతో డెబ్బై యోజనాల వెడల్పు కలిగి కల్పవృక్షం నుండి వీచేటువంటి చల్లని గాలితో పరిమళభరితంగా ఉండేది అక్కడ తుంగుర్లు గంధర్వ కన్యలు గానం చేస్తుంటే రంభ చిత్రసేన మిశ్రకేశి మేనక సహజన్య ఉర్వశి సౌరవేయి ఉల్వుదా లత ఇలా మొదలైనటువంటి ఎంతో మంది అప్సరసలు నాట్యం చేస్తుండేవారు మణిభద్రుడు గంధకుడు గజకర్ణుడు హేమనేత్రుడు హల్లకక్షుడు ఇలా మొదలైనవారు కుబేరుని యొక్క కొలువుల్లో ముఖ్యమైనవారు కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షుడు ఇక పరమేశ్వరుని ప్రతినిత్యం కూడా దర్శించేటువంటి ఆ ప్రదేశం అలకా నగరం అంటూ ఆ యొక్క నగర శోభని మహాభారతంలోని నారదురువారు ధర్మరాజు కూడా చెప్పినట్టుగా పురాణ కథనం ఉంది ఇక కుబేరుడికి ఉన్నటువంటి మరొక పేరు ఏకాక్షి బింగరుడు ఈ పేరు తనకు ఎందుకు ఏ విధంగా వచ్చిందో రామాయణంలోనే వస్తుంది సీతాదేవిని బంధించినటువంటి రావణుడితో పరస్త్రీని గౌరవంగా చూడాలని చెడు ఉద్దేశంతో చూడకూడదని సీతమ్మను విడిచిపెట్టమంటూ ఇతవు బోధిస్తూ ఒక లేఖను పంపిస్తాడు కుబేరుడు ఆ లేఖలో ఒకనాడు పార్వతీదేవి అలకా నగరం వెళ్ళినప్పుడు ఆమెను కుబేరుడు ఈ మూలంగా చూడగా ఆమె యొక్క తేజస్సు వలన తన యొక్క ఎడమకన్ను మాత్రమే మూసుకొని పోవడం అది గమనించినటువంటి పార్వతీదేవి కుబేరుడికి కర్ణు పోయేలా తద్వారా తన కర్ణు బింగల వర్ణంలోకి మారిపోవడం తనకు ఆ విధమైనటువంటి పేరు వచ్చేలా చేసింది అనుకోకుండా పరాయశ్రీని చూస్తేనే అలా జరిగిందని మరి తెలిసి తెలిసి పరాయశ్రీని ఆశించవద్దంటూ ఆ లేఖలో రాజు పంపిస్తాడు కుబేరుడు అందుకే పరాయశ్రీని చూస్తే కళ్ళు పోతాయి అంటారు తన ప్రియమిత్రుడైనటువంటి కుబేరుడికి ఇలా జరిగిందని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు కుబేరుడికి చెడు ఉద్దేశం లేదని చెప్పి జరిగినటువంటి సంఘటన గురించి వివరించి అమ్మవారిని కాస్త అనునయించి శాంతి ఆ యొక్క రెండో కన్ను మరలా మామూలుగా తిరిగి చెప్పు వచ్చే విధానంగా సంతరించుకుంటుంది అందుకే కుబేరుడి ఎడమ కన్ను కుడి కన్ను కన్నా కూడా చిన్నదిగా ఉంటుంది ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు ఇక కుబేరుని భార్య పేరు చిత్రలేఖి ఆయన పుత్రుడు పాంచాలికుడు మణిగ్రీవుడు తన కుమారుడు పుత్రిక మీనాక్షి అలాగే వారిలో మనగ్రీవుడు నరకుబారుడు భాగవతం ద్వారా మనందరికీ కూడా సుపరిచితులే నారద మహాముని యొక్క శాపం వలన వారి ఇరువురు కూడా మంది చెట్లయి ఉంటే శ్రీకృష్ణ భగవానుడే వారికి శాప విమోచనాన్ని కలిగిస్తాడు ఇన్నారు కదండి కొబ్బేరుని యొక్క జన్మ వృత్తాంతం ఇప్పుడు లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుదాం మహాలక్ష్మీదేవి యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను ఐశ్వర్యాలను అద్భుతమైనటువంటి తేజస్సును ప్రసాదిస్తుంది అనే విషయం అందరికీ తెలిసినదే ఆ తల్లిని త్రీకరణ శుద్ధిగా ఎవరైతే కొలుస్తారో వారికి జీవితం అంతా కూడా ఎలాంటి లోటు లేకుండా శుభప్రదంగా జరిగిపోతుంది బ్రహ్మదేవుడి మానస పుత్రులలో భృగు మహర్షి మొదటివాడు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్యా పారంగుతుడైనటువంటి భృగు మహర్షి ఒకనాడు ఆది పరాశక్తి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్నటువంటి భృగు మహర్షి యొక్క దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి భృగు మహర్షి ఎదుట ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా సుతిస్తాడు అతడు ఆ జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమంటూ ఆ మహర్షిని అనుగ్రహిస్తుంది అప్పుడు ఆ మహర్షి ఎంతో ఆనందించి తల్లితో ఇలా అంటాడు తల్లి జగన్మాత నీకు ముల్లోకాలను ఏలేటువంటి శక్తి స్వరూపినివమ్మా నీ అనుగ్రహం వలనే ఈయన సమస్త జీవ కొట్టి సుఖంగా జీవిస్తున్నారు మహాశక్తి నీ అంశతో పార్వతి సరస్వతి గాయత్రి అవతరించారు నీలో ఉన్నటువంటి శక్తి స్వరూపం పార్వతిగా మహాదేవుడి అవద్ధాంగిగా చక్కగా వెలుగొందుతుంది ఇక సర్వ విద్యలకు ప్రతిరూపమైనటువంటి నీవు బ్రహ్మదేవుడి వద్ద సరస్వతి రూపంగా నిలిచిపోయింది మూడవదైనటువంటి వైభవ కలైనటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించమ్మా ఇదే నా కోరిక అంటూ అను అందిస్తాడు జగజ్జను ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగా జరుగ్గాక అంటూ ఆశీర్వదించి అంత దనమవుతుంది భృగువు కూడా ఎంతో ఆనందించి జగన్మాతను ఎన్నో విధాలుగా శుతిస్తాడు ఇక ఆ మహర్షికి వరం ఇచ్చినట్టుగా తన అందరి ఉన్నటువంటి ఐశ్వర్యంతో మహాలక్ష్మీదేవిగా అవతరిస్తుంది కమ్మలమ్మల వంటి కనులతో మన్మధుడి వంటి విల్లు వంటి బొమ్మలతో మోదుగ చిగులవల ఎర్రైనటువంటి పెదాలతో అద్భుతమైనటువంటి చక్కీలతో దేదివ్యమానంగా ప్రకాశిస్తూ మహాలక్ష్మీదేవి ఆవిర్భావం జరుగుతుంది జగజ్జనని జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారాలు నమస్కరాలు అంటాడు భృగు మహర్షి ఇక ఒకనాడు శ్రీమన్నారాయణుల వారు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉంటాడు ఆ తపస్సును బంధపరచడం కోసమే ఇంద్రుడు కొంతమంది అప్సరసలను పంపిస్తాడు అయితే వారు ఎన్నో రకాలుగా అతని ఎంతో అందమైనటువంటి కొన్ని భంగిమలతో నాట్యం చేస్తూ శ్రీమన్నారాయణుడు యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నం చేస్తారు అయితే నారాయణుడు ఏమాత్రం కూడా చరించకుండా తన విశ్వరూపాన్ని తన ఎదుట ప్రవేశిస్తాడు దివ్యమైనటువంటి ఆ యొక్క విశ్వరూప దర్శన తేజస్సుకు తట్టుకోలేక అప్సరసులు దేవలోకానికి వెళ్ళిపోతారు శ్రీమన్నారాయణుడు అప్సరసులకి విశ్వరూపంలో దర్శనం ఇచ్చాడని చెప్పి తెలుసుకొని మహాలక్ష్మీదేవి ఆ స్వామిని భర్తగా పొందాలని చెప్పి అనుకుంటుంది ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోరమైనటువంటి దీక్షతో దీక్ష ప్రారంభిస్తుంది ఇక జగన్మాత యొక్క తపస్సు ప్రభావంతో ముల్లోకాలన్నీ కూడా కంపిస్తాయి శ్రీమన్ నారాయణ ప్రత్యక్షమే మహాలక్ష్మీదేవిని వివాహం ఆడడానికి అంగీకరిస్తారు భృగు ఎంతో సంతోషంగా లక్ష్మీ నారాయణల వివాహాన్ని వైభవంగా జరిపిస్తారు ఇక స్వర్గలోకపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒకనాడు అధికంగా సూరాపానం సేవించి అలా వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉన్నటువంటి ఇంద్రుడికి దూర్వాస మహర్షి కనిపిస్తాడు కనిపించి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరిస్తాడు సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని తన యొక్క ఐరావతంపై ఉంచుతాడు అక్కడితో ఆ యొక్క పుష్ప దీవా ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అది తెలుసుకున్నటువంటి దూర్వాసుడు మహేంద్రుడు కావాలని తనను అవమానించాడని తెలుసుకుని అతను తనకున్నటువంటి సర్వసంపదను కోల్పోతాడని చెప్పి చెప్పిస్తాడు ఆ విధానంగా దూర్వాస మహర్షి యొక్క శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు ఇంద్రలోకం కళావిహీనంగా మారిపోతుంది అప్పుడు మహాలక్ష్మీదేవి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలోనే తాక్కుంటుంది పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తను చేసే తప్పును తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీహరి వద్దకు వస్తాడు ఒక శ్రీవారి ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు స్వామి జగన్నాథ శ్రీకృష్ణ కర్ణామయ జగద్రక్షక నీకు ఇవే నా నమస్కారములు ఇంద్రలోకపు భోగ భాగ్యాలను చక్కగా అనుభవిస్తూ అప్సరసల యొక్క నాట్యాలతో సురాపానంతో ఉల్లుమరిచి మరిచి దూర్వాస మహర్షి యొక్క ఆగ్రహానికి లోగైనయాను ఆ మహర్షి సహబాబుతో సౌభాగ్యములన్నీ కోల్పోయాను ఇంద్రలోహం కళావిహీనంగా మారిపోయింది స్వామి నన్ను అనుగ్రహించి నాకు తిరిగి పూర్వ వైభవం వచ్చేలాగా కర్ణించండి జనార్దన కృష్ణ జగత్ప్రభు నాకు నీవు తప్ప ఎవ్వరు కూడా దిక్కులేరు అన్యదా శరణం నాస్తి తమయం నమ అంటూ వేడుకుంటాడు దయాసాగరుడైనటువంటి నారాయణుడు వారు మహేంద్రుడి యొక్క దీనస్థితి తెలుసుకొని అతనితో ఇలా అంటాడు ఇంద్ర నీవేమి బాధపడవలసిన అవసరం లేదు మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది కొంతకాలం తర్వాత దేవదానవులు సముద్ర మదనంలోనే తప్పకుండా ఆ మరల తిరిగి వస్తుంది అప్పుడు నీ పూర్వ వైభవాన్ని తప్పకుండా కోరుతుంది బాధపడవద్దు అంటాడు దేవేంద్రుడు శ్రీహరికి నమస్కరించి అక్కడి నుండి సెలవు తీసుకొని తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు అలా కొంతకాలానికి దేవదానములు అమృతం కోసమే సముద్రాన్ని చిలకడానికి సంకల్పిస్తారు వారందరూ కలిసి శ్రీమన్నారాయణ వద్దకు వచ్చి సముద్ర మధురంలో వారికి సహకరించవలసిందే అంటూ అర్చిస్తారు శ్రీహరి వారితో సర్పరాజు అయినటువంటి వాసకుడితో కూడా తోడుగా చేసుకుని మందర పర్వతంతో చక్కగా సముద్రాన్ని చిలికమని చెప్పి వారికి సలహా ఇస్తారు ఇక దేనవ దావనవులు ఆ విధంగా చేసి సముద్రం మధురాన్ని ప్రారంభిస్తారు అప్పుడు సముద్రం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ కామదేను ఉద్భవిస్తుంది కామధేనువును వశిష్ట మహర్షువాలు స్వీకరిస్తారు తర్వాత సముద్రం నుండి దివ్యాస్తం అవసరం ఇస్తుంది దాన్ని బలిచక్రవర్తి స్వీకరిస్తాడు దేవదానవులు ఇద్దరు కూడా ఇంకా తీవ్రంగా సముద్రాన్ని వదిస్తుండగా అందులో నుండి ఐరావతం కల్పవృక్షం పాదిజాతం ఉద్భవిస్తాయి వాటిని మహేంద్రుడు తీసుకుంటాడు తర్వాత ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా చల్లగా మారిపోతుంది సుగంధ పరిమళలతో గాలి వీస్తూ ఉంటుంది దేవకన్యలందరూ కూడా అత్యద్భుతంగా గానం చేస్తుంటారు ఆ యొక్క శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ అమ్మ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది ఆ తల్లి సౌందర్యానికి దేవదానవులందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎవరికి రోటం మాటల అప్పుడు క్షీరసాగర తనయ శ్రీ మహాలక్ష్మిని సమీపించి స్వామివారి మెడల పూలమాల వేస్తుంది శ్రీహరి శ్రీ మహాలక్ష్మిని అర్ధాంగిగా స్వీకరిస్తాడు ఇక బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు ఆ తర్వాత ఆకాశం నుండి పుష్ప వర్షం కురుస్తుంది లక్ష్మీ నారాయణను దర్శించిన వారందరికీ కూడా ఏమని చెప్తాం సర్వజీవుల హృదయాంతాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవులను సుఖాన్ని చూసేటువంటి నారాయణుడు మేము ఒక పక్క సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించేటువంటి జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి ఒక పక్క వారి ఇరువురు దర్శన భాగ్యంతో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దృశ్యాన్ని చూసి ఎంతో సంతోషిస్తారు ఇది లక్ష్మీదేవి యొక్క జన్మ వృత్తాంతం విన్నారు కదండి ఈరోజు స్వామి అమ్మవార్ల గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అలాగే కొబ్బేరిని యొక్క అనుగ్రహం ధనవంతరి యొక్క అనుగ్రహం మనపై మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవార్లను వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కటి వివరణతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమ శ్రీ లక్ష్మీ దేవీయే నమ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడుదల మళ్ళీ శ్రీ మాత్రే నమ